ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ జూన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం సో మరి జూన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో కరెంట్ అఫైర్స్ హెడ్డేట్స్ మనం చూసినట్లయితే టూ ఇంపార్టెంట్స్ అంటే మనకి ఉన్నాయండి ఒకటి వచ్చేసి మనకి భారత ప్రధానిగా సో మూడో పర్యాయం నరేంద్ర మోడీ గారు సో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈరోజు రాష్ట్రపతి భవన్లో అదొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సో అధికారికంగా ప్రకటించడం జరిగింది సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి ఒక అధికారకమైన నోట్ రావడం జరిగిందనమాట అదొకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మానసిక ఆరోగ్య చట్టం టూ థౌజండ్ సెవెంటీన్లో కొన్ని సవరణలు తీసుకురావడం జరిగింది కొన్ని అమెండ్మెంట్స్ని వాటిని ఇప్పుడు అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి సూచించడం జరిగిందనమాట సో దానిపైన ఒక ఇంపార్టెంట్ అంశం ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రాంతీయాంశంగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో మరి ఆరోగ్యశ్రీ కార్యక్రమం అమల్లో మరో అరవై ఐదు రకాల కొత్త చికిత్సలను చేర్చడం జరిగింది మరి దీంతో కలుసుకొని తెలంగాణలో మరి ఆరోగ్య చికిత్సలో చేయనటువంటి మొత్తం ఒక ఎన్ని చికిత్సలు ఎన్ని రకాల చికిత్సలకు ట్రీట్మెంట్స్కి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అనే విషయంపైన కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది సో ఇన్వెస్టర్స్ అని చెప్పేసి అంటాం మధుపర్లు అని చెప్పేసి అంటాం స్టాక్ ఎక్స్చేంజ్లలో మరి ఎవరైతే మదుపర్లు ఇన్వెస్టర్స్ చేస్తారో అంటే వివిధ కంపెనీల్లో స్టాక్ షేర్ మార్కెట్ల లావాదేవీలు జరుపుతారో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా అలాంటివన్నీ కూడా నివృత్తి చేయడానికి క్లారిఫికేషన్ ఇవ్వడానికి సో సెన్ ఒక సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ మొబైల్ యాప్ని ప్రారంభించడం జరిగింది అదే సాతి టూ పాయింట్ వూ లేదా సార్తి అని చెప్పేసి అంటాం ఇక్కడ అంటే క్యాపిటల్ ఆర్ అనేది ఇచ్చేసి ఏం చేశారంటే ఇక్కడ ఒక దేవనాగర్ లిప్లో సార్తి అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది అనమాట ఇక్కడ ఇలా అంటే ఇక్కడ సో ఇలా ఉంటుందండి ఇక్కడ చూడండి సాతి యాక్చువల్గా ఇట్లా ఇలా ఇలా ఉంది ఈ యాప్ ఇలా ఉంది ఈ ఆరుని ఎందుకనంటే ఇది ఆరు అంటే ఆరు కాదండి ఇది ఏంటంటే ఇక్కడ దేవనాగరి లిపిలో ఉన్నటువంటి స్క్రిప్ట్లో ఉన్నటువంటి సో మరి ఏదైతే రా ఉందో ఈ రాకి మనం ఇలా రూపాయి సింబల్ తయారు చేయడం జరిగింది కాబట్టి ఉదయ్ కుమార్ ధర్మలింగం గారు సో మరి ఆ నేపథ్యంలో దీన్ని మనం ఇట్లా పెట్టడం జరిగిందనమాట సార్థి టూ పాయింట్ ఓ ఇది సెబీ మొబైల్ యాప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి భారత దళంలో మరి సబ్ లెఫ్టినెంట్ అనామిక్ అనామికా బి రాజు న్యూస్లో ఉండడం జరిగింది వీరు ఒక ట్రైనింగ్ పొందడం ద్వారా సో అది ఏం ట్రైనింగ్ పొందారు ఏ ఘనతను సాధించారు మనం చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యకాలంలో ఐఐటి వాళ్ళు చేసినటువంటి వివిధ ఐఐటి సంస్థలు వివిధ విద్యా సంస్థలు అండ్ ఎన్ఐటీలు అండ్ సంస్థలు శాస్త్రీయ సంస్థలు ఏవైతే పరిశోధన చేస్తాయో ఏవైతే అన్వేషణ చేస్తాయో పైన మనకు బిడ్స్ ఇస్తున్న నేపథ్యం ఉంటుంది ఈ ఐఏటు దార్వాడ్ అనే సంస్థ వాళ్ళు విద్యార్థులు ఫైర్ ఫైటింగ్ డ్రోన్ని తయారు చేయడం జరిగింది ఫైర్ ఫైటింగ్ డ్రోన్ అంటే ఫైర్ అంటే మంట సో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా అక్కడ వస్తువులను కాపాడే విధంగా అలాంటి ఒక సైనికులకి ఇలా అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి సమాచారం అందించడానికి సో ఏ వస్తువు ఎక్కడుంది ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్లో అని చెప్పి చెప్పడానికి ఫైర్ ఫైటింగ్ డ్రోన్ని ఐఐటి ధార్వాడ విద్యార్థులు సో మనకి దాన్ని ఆవిష్కరించడం జరిగింది ఒక ఇన్వెన్షన్ చేయడం జరిగింది దానిపైన చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన భారతదేశంలో నూట యాభైకి పైగా సో విమానాశ్రయాలు ఉన్నప్పటికీ అందులో ఒక విమానాశ్రయం ఒక రికార్డు పొందడం జరిగింది తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరి ఈ తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ విషయంలో న్యూస్లో ఉంది లాంటి అంశాలు మనం చూద్దామండి ఇవి మనకి జూన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ సెట్ హెటిల్స్ దీనిపైన వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం సో మరికి జూన్ పన్నెండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సో మరి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో మరి ఇటీవల సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడి సో మరి నూట డెబ్బై ఐదు ఓకేనా నూట డెబ్బై ఐదు సో స్థానాలకు గాను వన్ సెవెంటీ ఫైవ్ అండి సో నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను సో మరి కూటమికి వచ్చినటువంటి స్థానాలు వచ్చేసి వన్ సిక్స్టీ ఫోర్ ఎమ్మెల్యే స్థానాలని సో గెలుచుకోవడం జరిగింది ఇది మతం తెలుగుదేశం పార్టీ టీడీపీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జనసేన పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చినట్లయింది మరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరి వైఎస్ఆర్ సిపి పార్టీ సో ఎన్ని స్థానాలు గెలుచుకుందంటే పదకొండు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవడం జరిగిందనమాట సో ఆ పాయింట్ కూడా ఇప్పుడే చూసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు సో ఏపీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో వెన్యూ ఎక్కడ అంటే అది కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కేసరపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక ఐటీ పార్క్ అనమాట ఒక ఐటీ పార్క్ అంటే ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ఒక పార్క్ అది ఐటీ పార్క్గా మనం పిలుస్తుంటాం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పేసి అంటాం ఇలా ఇలా ఐటీ పార్క్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం గుర్తుపెట్టుకోండి సో మరి సో మరికి గవర్నర్ అయినటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎవరండి జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ రిటైర్డ్ ఒక అబ్దుల్ నజీర్ గారండి జస్టిస్ రిటైర్డ్ సో అబ్దుల్ నజీర్ అబ్దుల్ నజీర్ గారు సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా ఉన్నారు సో వీరి చేత వీరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో ఆ రోజునే కొంతమంది మరి ఉప ముఖ్యమంత్రులుతో మంత్రులను కూడా అంటే చేయబోతున్నారని చెప్పేసి మనకు రాజకీయ విశ్లేషకులు సో భావిస్తున్నటువంటి నేపథ్యం అనమాట ఓకేనండి సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పద్దెనిమిదో లోకసభతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించుకోవడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అనేది సో ఏ రోజు నిర్వహించుకోవడం జరిగింది అంటే మే పదమూడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో లోకసభ స్థానాలు కూడా ఇదే రోజు ఎన్నికలనేది సో నిర్వహించుకోవడం జరిగింది సో ఈ ఈ నేపథ్యాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో మరి జూన్ పన్నెండు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రివర్గ కూర్పు పైన మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక పోర్టు పోలీయస్ ఎవరికి ఏ ఏ మంత్రి పదవులు ఇచ్చారు వాటి విషయాలపైన ఇలాంటి విషయాలపైన ఆ రోజు డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి మానసిక ఆరోగ్య చట్టం అండి సో మనకి మెంటల్ హెల్త్ యాక్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ సో మనకి ఇక్కడ ఏంటంటే శారీరక అనారోగ్యం వేరే మానసిక సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వేరే సో ఇది ఒక చట్టం మనకు వచ్చింది టూ థౌజండ్ సెవెంటీన్లో సో మానసిక ఆరోగ్య చట్టం టూ థౌజండ్ సెవెంటీన్లో కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది ఆ మార్పులని అంటే సవరణలు అనమాట కొన్ని అమెండ్స్ అమెండ్మెంట్స్ని తీసుకొచ్చారు అవి ఇప్పుడు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి సో సజెషన్ చేస్తుంది ఎందుకోసం మానసిక చికిత్స విధానాన్ని ఒక రోగి ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు అలాంటప్పుడు ఆ డాక్టర్ ఖచ్చితంగా ఆ రోగి యొక్క గోప్యతను పాటించాల్సిన అవసరం ఉంటుంది అంటే ఆ గోప్యత అంటే ఎవరికి చెప్పకూడదు ఒక మానసిక రోగి అని చెప్పేసి అలా చెప్పడం వల్ల ఆ మానసిక రోగి మరింత కుంగిపోయే అవకాశం ఉంటుంది అంటే మానసిక ఆరోగ్య చట్టం అమల్లో భాగంగా సో ఎవరైతే మానసిక రోగి ఉంటాడో ఒక మానసిక రోగి యొక్క చికిత్సలో గోప్యతను పాటించాలి ఆయన గౌరవాన్ని కూడా మనం గౌరవి పాటించాలి అని దెబ్బ తినకుండా చేసుకోవాలని చెప్పేసి ఒక చట్టం అమల్లో ఉందన్నమాట అంటే అది చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో కేంద్ర ప్రభుత్వం సూచించడం జరిగింది అంతేకాదు శారీరక చికిత్సకు అంటే ఏదైనా మనిషికి అనారోగ్యం వచ్చింది ఎవరికైతే హెల్త్ పాలసీ ఉంటుంది బీమా ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంటుంది ఇన్సూరెన్స్ హెల్త్ పాలసీ ఉన్నప్పుడు ఎట్లయితే శారీరక అనారోగ్యానికి ఎట్లయితే హెల్త్ పాలసీ ఇస్తున్నారో ఎట్లయితే ఒక ఇన్సూరెన్స్ హెల్త్ పాలసీ ఇస్తున్నారో అదేవిధంగా బీమా సంస్థలన్నీ ఏదైతే ఏవైతే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మరి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు గైడ్లైన్స్ వచ్చిన వచ్చినటువంటి దేశంలోని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ కూడా శారీరక చికిత్సకు ఎలాంటి వైద్య బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నారో ఒక వైద్య బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నారో అదేవిధంగా మానసిక చికిత్స కూడా వైద్య బీమా సదుపాయాన్ని కల్పించాల్సిన అవసరం ఉంటుందండి సో ఇది మనకి సో మానసిక ఆరోగ్య చట్టం టూ థౌజండ్ సెవెంటీన్లో కొన్ని సవరణలని సవరణలని కేంద్ర ప్రభుత్వం ఇలా సూచించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాలకి అంతేకాకుండా మానసిక ఆరోగ్య చట్టం అమలు తీరు ఎలా ఉందని చెప్పేసి సో మరి ముఖ్య అంటే మనకి చీఫ్ సెక్రటరీ అని చెప్పేసి అంట ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా కార్యదర్శి నేతృత్వంలో ఒక మెంటల్ హెల్త్ అథారిటీని ఏర్పాటు చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఈ సంబంధించిన విశేషాలంతా కూడా ఇలా అమలు చేయాలనే విషయంపైన జాతీయ వైద్య కమిషన్ నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ అయినటువంటి బిఎన్ గంగాధర్ గారు సో తన యొక్క సంబంధించినటువంటి లెటర్స్లో రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ఉత్తరాలలో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది అంటే ఒక నోట్లో చెప్పడం జరిగిందనమాట నోటీస్ ఇస్తారు కదా అండి ఇట్లా చెప్పడం జరిగింది మరి బిఎన్ గంగాధర్ గారు పేరొందినటువంటి వైద్యులు పేరొందినటువంటి ఒక మానసిక అంటే సంస్థ మన దేశంలో మానసిక ఆరోగ్యానికి పైన ఒకన పరిశోధన చేసే సంస్థ అయినటువంటి నిమాన్స్ అండ్ నిమాన్స్ అనే సంస్థకి మీరు గతంలో డైరెక్టర్ కూడా పనిచేయడం జరిగింది నిమాన్స్ అండ్ ఇటీవల కాలంలో మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ అవార్డు పొందడం జరిగింది నిమాన్స్ సంస్థ మరి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ మరి నిమాన్స్ సంస్థ ప్రజెంట్ నిమాన్స్ సంస్థకి డాక్టర్ ప్రతిమామూర్తి గారు ఒక డాక్టర్ ప్రతిమా మూర్తి గారు సో ప్రజెంట్ దీనికి డైరెక్టర్గా పనిచేస్తున్నారు నిమాన్స్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అని చెప్పేసి అంటాం అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్గా అంటే మానసి అంటే ఒకప్పుడు క్వశ్చన్ యొక్క మనకు మారిపోయింది కాబట్టి స్టైల్గా దాని యొక్క క్వశ్చన్ వచ్చే విధానం సో మానసిక ఆరోగ్య చట్టం టూ థౌజండ్ సెవెంటీన్ సో అమల్లో సవరణల్ని అమలు చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన అంశాల్లో ఏంది సరేంది ఇలా అడిగే అవకాశం మనకు ఉంటున్న నేపథ్యం ఉంటుంది ఇక్కడ మనం చెప్పుకున్న రెండు సంస్థలు మనం రాసాం ఒకటి వచ్చేసి నిమాన్ సంస్థ బెంగళూరులో ఉంది సో మరి ఒక నా ఇది మరి ఐఆర్డీఏ అనే సంస్థ ఎక్కడ ఉందంట మన భారతదేశంలో బీమా రంగాన్ని నియంత్రణ మరి అభివృద్ధి చేసే సంస్థ ఐఆర్డీఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా మరి ఇలాంటి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది మరి హైదరాబాద్లో ఉంది సో మరి ఒక మరి దేబాశిష్ పాండా అనేవారు ఐఆర్డిఏకి చైర్మన్గా పనిచేస్తున్నారండి ఇది దేబాషిష్ పాండ సో ఆ పాయింట్ కొంచెం గుర్తుపెట్టుకోండి సో దేబాశిష్ పాండా అండి దేబాశిష్ పాండా సో మనకి ఐఆర్డిఏకి సో మనకి చైర్మన్గా పనిచేస్తున్నారు ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా సో మనకి రెండు రెండు రెగ్యులేటర్స్ బాడీస్ మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది ఒకటి ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ సెక్టార్ని లేదా బీమా రంగాన్ని నియంత్రణ అభివృద్ధి చేసేది ఐఆర్డి కాగా మన దేశంలో టెలికాం రంగాన్ని నియంత్రణ మరి అభివృద్ధి చేసే సంస్థల్లో మరి నైన్టీన్ నైంటీ సెవెన్ ఏర్పాటు చేయబడ్డ ట్రాయ్ కూడా ఇంపార్టెంటే ట్రాయ్ అంటే టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం మరి ట్రాయ్కి ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి మనకి ఏకే సో మనకి ఓకేనా అనిల్ కుమార్ సో మలహోత్రం సో ఏకే సో అనిల్ కుమార్ లహోతి అంటారు అంటారు ఏకే లహోతి అనేవారు సో మరి ట్రాయ్కి ప్రజెంట్ చైర్మన్గా ఉన్నారు సో మనకి పీడీ వగీల స్థానంలో ఇటీవల కాలంలో నియమితులు కావడం జరిగింది అనిల్ కుమార్ లహోతి గతంలో కేంద్ర రైల్వే బోర్డుకి చైర్మన్ కూడా పనిచేయడం జరిగిందనమాట ప్రజెంట్ కేంద్ర రైల్వే బోర్డుకి చైర్పర్సన్గా ఒక మహిళ నియమితులు కావడం జరిగింది జయవర్మ సిన్హం సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి ఇక తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సో వారు మనకి మల్లు బట్టి విక్రమార్క గారు ఒక ప్రకటన ఒక సమాచారం ఒక విలేకరుల సమావేశం చెప్పడం జరిగింది ఆరోగ్యశ్రీలో సో మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి కార్యక్రమం మరి ఒక ఆరోగ్యశ్రీ కార్యక్రమం సో పేదలకి సో తెల్ తె రేషన్ కార్డుదారులకి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి సో ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించే కార్యక్రమం మరి ఆరోగ్యశ్రీలో సో మనకి మరో ఈ మరో అరవై ఐదు కొత్త చికిత్సలను మేము ఇస్తాము అని చెప్పేసి ఇట్లా ప్రకటించడం జరిగింది సో మరి ఆ యొక్క కొత్త మరో అరవై ఐదు అంటే కొత్త చికిత్సలు అరవై ఐదుతో కలుపుకొని సో మరికి ఒకనా పదహారు వందల డెబ్బై రెండు చికిత్సలకి ఇప్పుడు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీయడం జరిగింది కాబట్టి అడగొచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓకేనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సో మరి ఎన్ని చికిత్సలకి ఒక ఎన్ని చికిత్సలకి ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది అన్నప్పుడు అది సో పదహారు వందల డెబ్బై రెండు చికిత్సలు ఈసారి కొత్తగా వచ్చినాయి సిక్స్టీ ఫైవ్తో కలుపుకొని పదహారు వందల డెబ్బై ఐదు చికిత్సలు సర్జరీస్ కానీ ట్రీట్మెంట్స్ కానీ మరొక విషయం ఏంటంటే ఇక్కడ పదమూడు వందల డెబ్బై ఐదు వ్యా వ్యాధులకి నగదు ప్యాకేజీని ఏదైతే ఒకన హాస్పిటల్స్ ఉన్నాయి అలాంటప్పుడు ఒక పదమూడు వందల డెబ్బై ఐదు ఒక సంబంధ వ్యాధులకి డిజీజెస్కి నగదు ప్యాకేజీని ఆ హాస్పిటల్కి ఇస్తాము అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే ఒకప్పుడు తక్కువ రేట్ ఉండేది ఒక ట్రీట్మెంట్కి ఇప్పుడు కొంచెం ఎక్కువ ఇవ్వడం జరిగింది అలా ఎన్ని ఎన్ని జబ్బులకి ఎన్ని వ్యాధులకు అలా చేశారంటే పదమూడు వందల డెబ్బై ఐదు వ్యాధులకి నగదు ప్యాకేజీని పెంపడం పెంపు జరిగింది సో ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో భాగంగా సో ఈ పాయింట్ మనం ఇంపార్టెంట్స్గా ఉంటుంది సో ఇది ఒక రీజనల్ ఎఫేర్స్ అండి ఒక ప్రాంతీయ అంశం పర్టికులర్గా తెలంగాణ ఎగ్జామ్స్ రీజనల్ ఎఫేర్స్ ఇది రీజనల్ ఎఫేర్ అంటే ఒక ప్రాంతీయ అంశం అంత పర్టికులర్గా మనం చూసినట్లయితే తెలంగాణ ఒక పోటీ పరీక్షలకు ఉద్యోగ నియామకాలకి ప్రిపేర్ అవుతున్న వారికి ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సెబీ మొబైల్ యాప్ సాతి మనం ఇంతనిపోయి డిస్కస్ చేసినాం సాతి అంటే మనం మీరు ఒకవేళ ఒకవేళ మీరు గూగుల్ ప్లే స్టోర్లో మనకు సాతి అంటే ఇలా కనబడుతుందండి సాతి స్వాతి కాదనేది సాతి సాతి అంటే మనకు తోడుగా ఉండడం నిలబడడం ఒక అని అర్థం వస్తుంది హిందీ వర్డ్ యాక్చువల్గా సో మరి ఈ సాతి టూ పాయింట్ ఓ అనే ఒక మొబైల్ యాప్ను ప్రారంభించడం జరిగింది మరి ఏంటి దీని ప్రత్యేకత సాతి ప్రత్యేకత ఎవరు ప్రారంభించారు సెబీ సంస్థ సెబీ మొబైల్ యాప్ సో సెబీ అంటే ఏంది అంటే సెబీ ఒక మన దేశంలో మన ముంబై కేంద్రంగా ప్రధా ఉన్నటువంటి సంస్థ సెబీ సంస్థ ఈ యొక్క స్టాక్ మార్కెట్ వ్యవహారాలను చూసుకునే సంస్థ సెబీ సంస్థ మరి సెబీ అంటే దాని అబ్రివేషన్ ఏంటంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం ఎక్స్చేంజ్ సో బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మరి ఈ సెబీ సంస్థ ఒక సెబీ సంస్థకు ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి మాధవీపురి బచ్ అండి మాధవిపురి బచ్ సెబికి చైర్పర్సన్గా నియమితులైన తొలి మహిళ వచ్చేసి కూడా మాధవీపురి బ్ సెబీకి చైర్పర్సన్ అయ్యారు సెబీ చైర్పర్సన్గా నియమితులైన తొలి మహిళ సో మాధవీపురి బచ్ సో వీరు ఒక ప్రకటన చేశారు ఏంటి సెబీ మొబైల్ యాప్ను విడుదల చేశారు ప్రారంభించారు సెబీ మొబైల్ యాప్ యొక్క ఏంటంటే ఇది యాప్ సాతి టూ పాయింట్ ఓ ఏంది ఇంపార్టెంట్ అంటే ఇన్వెస్టర్ల పర్సనల్ ఫైనాన్సింగ్ ప్లానింగ్ కోసం వీడియోలు ఉంటాయి ఇందులో అంటే సో ఇన్వెస్టర్స్ అంటే మధుపర్లు అంటారు అంటే వివిధ స్టాక్ మార్కెట్లు ఉంటాయి స్టాక్ మార్కెట్లో వివిధ సంస్థలు ఉంటాయి అంటే మనకి దగ్గర ఇప్పుడు నిఫ్ ఒకనా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇప్పుడు నిఫ్టీ అంటాం సెన్సెక్స్ అంటాం అందులో ఎవరైనా ఐపీఓస్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్ వస్తాయి అలాంటప్పుడు ఒక కొత్త కొత్త కంపెనీలో పెట్టుబడి పెట్టడం ఇన్వెస్ట్ చేయడం షేర్ షేర్స్ తీసుకోవడం అలా ఎలా షేర్స్ తీసుకోవాలి ఏ షేర్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలపైన ఈ సాతి మొబైల్ యాప్లో కొత్త ఇన్వెస్టర్స్కి కొత్త మదుపర్లకి ఒక అవగాహన కార్యక్రమంతో కొన్ని వీడియోలు ఉంటాయి అనమాట ప్లానింగ్ ఎలా చేసుకోవాలి మేము ఇన్వెస్టర్ల పర్సనల్ ఫైనాన్సింగ్ ప్లానింగ్ కోసం వీడియోలు చేస్తారు ఓకేనా మ్యూచువల్ ఫండ్స్ బెటరా స్టాక్ మార్కెట్ బెటరా స్టాక్ మార్కెట్ బెటర్ అయితే ఎప్పుడు మనం అక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏ షేర్స్ తీసుకోవాలని పైన ఒక వీడియోస్ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్ల క్రయ విక్రయాలు చేసుకోవడానికి అంటే ఇక్కడ ఒకటే ఒకటే యాప్ ద్వారా చూడండి అంటే ఒక ఏదైనా ఒక సంబంధించినటువంటి కంపెనీలో పెట్టుబడి పెట్టడం ఇన్వెస్ట్ చేయడం షేర్ మార్కెట్ షేర్స్ తీసుకోవడం ఇష్టం ఉందనుకోండి అలా చేయడానికి మనకు ఉంటుంది క్రయ విక్రయాలు అంటే కొనుగోలు చేసుకోవచ్చు అమ్మకాలు చేసుకోవచ్చు అండ్ మ్యూచువల్ ఫండ్స్ పైనటువంటి సమాచారం అండ్ ఓడిఆర్ అని చెప్పేసి అంటాం ఓడిఆర్ అంటే ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అని చెప్పేసి అంటామండి ఆన్లైన్ ఓడిఆర్ అంటే ఇక్కడ ఓన్లీ ఓడిఆర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అంటే ఓడిఆర్ అంటే ఆన్లైన్ ఆన్లైన్ ద్వారా ఒక డిస్ప్యూట్ రిజల్యూషన్స్ ఏమన్నా వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమన్నా కొన్ని సమస్య వివాదాలు వస్తాయి అలాంటి వివాదాలని కూడా ఓడిఆర్ పద్ధతులు అంటే ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ద్వారా ఈ సాతి టూ పాయింట్ ఓ యాప్లో కూడా మనం రిజాల్వ్ చేసుకోసం అనమాట సాల్వ్ చేసుకోసం సమస్యలు అని చెప్పేసి సో ఇది సెబీ మొబైల్ యాప్ సాతి టూ పాయింట్ ఓ అని ప్రారంభించడం జరిగింది అడిగే అవకాశం ఉంటుంది సెబీ మొబైల్ యాప్ సాతి టూ పాయింట్ ఓ విశేషాలు ఏంటి అంటే ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకేనా సబ్ లెఫ్టినెంట్ అనామికా బి రాజు అనామికా బి రాజు న్యూస్లో ఉన్నారు భారత నౌకాదళంలో మరి సబ్ లెఫ్టినెంట్గా పనిచేస్తున్నటువంటి అనామికా బి రాజు వీరి యొక్క ప్రత్యేకత చూద్దామండి సో అనామిక బీరాజు ప్రత్యేకత ఏంటంటే సో వీరు ఓకేనా మనకి తమిళనాడులోని అరక్కొనం ప్రాంతంలో ఉన్నటువంటి నౌకాదళ ఎయిర్ స్టేషన్లో వీరు శిక్షణ పొందారు ఎలా శిక్షణ పొందారంటే హెలికాప్టర్ పైలట్గా శిక్షణ పొందడం జరిగింది ఇలా మొత్తం కూడా ఒక సంబంధించినటువంటి ఒక ఇరవై ఒక మంది ఇక్కడ శిక్షణ పొందితే ఇందులో సో ఈ శిక్షణ పొందిన వాళ్ళకి గోల్డెన్ వింగ్స్ అనే అవార్డు ఇస్తారండి భారత నౌకాదళం గోల్డెన్ వింగ్స్ అని చెప్పేసి అంటే బంగారు రెక్కలు వింగ్ వింగ్స్ వి రెక్కలు అంటే ఇక్కడ ఏంటంటే హెలికాప్టర్లో వీరు పైలట్గా ఉంటున్నారు కాబట్టి బంగారు రెక్కలు ఒక అవార్డు ఇస్తారు అలా ఫస్ట్ టైం అనమాట మరి ఇరవైక మంది అధికారులు సో మరి ఐఎన్ఎస్ రాజాజీలో ఈ పాసింగ్ పా అవుట్ ప్యారెడ్ అంటారు పాసింగ్ అవుట్ ప్యారెడ్ అంటే సో శిక్షణ పూర్తి చేసుకొని ఇక వారికి సంబంధించినటువంటి విధుల్లో చేరడాన్ని చేరే చేరడానికైనా ముందున్న కార్యక్రమాన్ని మనం సో పాసింగ్ అవుట్ ప్యారెడ్ అని చెప్పేసి అంటాం మరి ఐఎన్ఎస్ రాజాజీ పాసింగ్ అంటే ఐఎన్ఎస్ అనే ఐఎన్ఎస్ రాజాజీ అని చెప్పేసి ఉన్నటువంటి ఐఎన్ఎస్ రాజాజీ అని చెప్పేసి ఉన్నటువంటి ఒక నౌక పైన పాసింగ్ అవుట్ పైరట్ జరిగింది సో వీరికి సో మరి ఒకనా గోల్డెన్ వింగ్స్ అవార్డు అందుకోవడం జరిగింది ఎవరు సబ్ లెఫ్టినెంట్ అనామిక బి రాజు సో ఇలా ఒక రికార్డ్ అనమాట భారత నౌకాదళంలో ఇండియన్ నేవీలో గోల్డెన్ వింగ్స్ అవార్డు అందుకున్న తొలి మహిళా హెలికాప్టర్ పైలట్ వచ్చేసి అనామికా బి రాజు మొత్తం ఇరవై ఒకటి మందిలో ఈ మై ఈ ఘనతను సాధించడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఉంది లడ్డాఖ్కు చెందినటువంటి మొదటి మ మొదటి నావికా నావికాదళ అధికారి లెఫ్టినెంట్ జూమ్ యంగ్ సెవాంగ్ కూడా ఒక ఘనత సాధించాడు ఏంటంటే ఈ హెలికాప్టర్ పైలట్కి అతను కూడా శిక్షణ తీసుకోవడం జరిగింది ఇతను లడ్డాఖ్కు చెందినవాడు అనమాట లడ్డాక్ చెందినవాడు మరి కేంద్రపాలిత ప్రాంతం లడాక్లో లడఖ్ నుండి ఈ యొక్క సంబంధించినటువంటి ఉద్యోగిగా ఎన్నికై ఉద్యోగిగా సెలెక్ట్ అయ్యి ఎంపికై మరి ఒకనా ఈ హెలికాప్టర్ పైలట్గా మరి ఒకనా ఓదాను ట్రైనింగ్ శిక్షణ తీసుకొని ఆ ఓదాను పొందినటువంటి లెఫ్టినెంట్ ఓదాన పొందినటువంటి మొదటి నావిక దళ అధికారిగా సో రికార్డ్ పొందడం జరిగింది జూమ్ యాంగ్ సెవాంగ్ క్వశ్చన్ వచ్చే విధానం ఏంటంటే లడ్డాఖ్ నుండి ఒకనా భారత నౌకాదళంలో సో మనకి నావికాదళ అధికారిగా సో హెలికాప్టర్ పైలట్గా శిక్షణ తీసుకున్నటువంటి లడాక్ చెందినటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు లెఫ్టినెంట్ జూమ్ యాంగ్ సెవాంగ్ జూమ్ యాంగ్ సెవంగ్ సో వెరీ ఇంపార్టెంట్గా ఈ పాయింట్ ఉంటుందండి ఇక లడాక్ అన్నప్పుడు ఇంకొక వ్యక్తి కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సోనం వాంగ్ చుక్ లడాక్కు చెందినటువంటి సామాజికవేత్త విద్యావేత్త స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ ది లడక్ సెక్మోల్ అనే సంస్థను ప్రారంభించి సో మరి అక్కడ లడక్ అభివృద్ధిలో ఎంతో విశేషంగా కృషి చేస్తున్నారు వీరికి వారి కృషికి మెచ్చి రామన్ మెగసెస్ అవార్డ్ ఆశయఖండ నోబెల్ అవార్డు అయినటువంటి రామన్ మెగసెస్ అవార్డు కూడా వచ్చింది సో వారే సోనం వాంగ్చుక్ ఇటీవల వారు ఇరవై రోజుల పాటు నిరార నిరార దీక్ష చేయడం జరిగింది సోనం వాంగ్చుక్ ఇరవై రోజుల పాటు నిరార దీక్ష చేశాడు కారణం ఏంటంటే లడఖ్లో ఉన్నటువంటి గిరిజనులను అక్కడ ట్రైబల్స్ని సంక్ష మరింత సంక్షేమానికి ఆ విధంగా చేయండి సంక్షేమ అభివృద్ధి చేయండి చేయాలంటే భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ ఆరు పరిధిలోకి ఈ యొక్క గిరిజనులను తీసుకురండి అని చెప్పేసి సోనం వాంగ్చుక్ చేయడం జరిగింది గిరిజనుల సంక్షేమం ఇట్లా అడుగుతాడు ఇటీవల కాలంలో లడ్డాఖ్లో గిరిజనుల సంక్షేమం గురించి ట్రైబల్స్ వెల్ఫేర్ గురించి ట్వంటీ వన్ డేస్ ఇరవై ఒక రోజుల పాటు నిరార దీక్ష చేసినటువంటి ఇరవై రోజుల పాటు అంగర్ స్ట్రైక్ చేసినటువంటి సో సామాజికవేత్త ఎవరు అని చెప్పేసి రామన్ మెగాసెస్ సెజ్ గ్రహిత ఎవరు లడాక్ చెందిన వ్యక్తి ఎవరంటే సోనం బాంగ్ అండి ఓకేనా నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దాం ఫైర్ ఫైటింగ్ డ్రోన్ అండి ఐఐటి ధార్వాడ్ విద్యార్థులు ధార్వాడ్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీ ఈ సంస్థ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు స్కాలర్స్ ఫైర్ ఫైటింగ్ డ్రోన్ మన ఇమేజ్లో కూడా చూడవచ్చు ఫైర్ ఫ్రైటింగ్ డ్రోన్ అంటే ఫైర్ రెస్క్యూ డ్రోన్ కూడా అంటాం దీన్ని ఫైర్ వచ్చినప్పుడు రెస్క్యూ చేసే డ్రోన్ రెస్క్యూ చేస్తుంది అంటే కాపాడుతుంది మంట వచ్చిన మస్తు అగ్ని ప్రమాదం వచ్చిన లోపలికి వెళ్ళి అక్కడ ఒక వస్తువులని ఆ విధంగా చెప్తుంది వస్తువుల ఇమేజెస్ని ఆ విధంగా అనుసంధానం చేసి అగ్ని ప్రమాద ఎవరైతే ఫైర్ ఆఫీసర్స్ ఉంటారో ఫైర్ వాళ్ళు ఉంటారో వాళ్ళ సమయంలో పోలీస్ ఇబ్బంది తెలియజేస్తుంది ఒక వాళ్ళ కంప్యూటర్ల ద్వారా తద్వారా మనకి నష్టాన్ని తగ్గిస్తుంది అనమాట ఆస్తి అండ్ ప్రాణ నష్టం అంటే అగ్ని ప్రమాదాల్లో వస్తువులను గుర్తింపు చేయడం ద్వారా ఈ ఫైర్ ఫ్లోటింగ్ డ్రోన్ ఎంతో ప్రఖ్యాతి చెందడం జరిగిందని చెప్పేసి కనిపెట్టడం ఫస్ట్ టైం అనమాట ఇలాంటిది ఎందుకోసం అంటే డ్రోన్స్ ఇప్పుడు అగ్ని ప్రమాదాల్లోకి అగ్నిలో వెళ్ళాయి అనుకోండి ఫైర్లోకి వెళ్ళాయనుకోండి దాని కూడా నష్టం వస్తుంది కానీ అవి దెబ్బ తినకుండా అలా చేస చేయడం జరిగింది కాబట్టి ఫైర్ ఫైటింగ్ డ్రోన్ని ఫైర్ ఫైటింగ్ డ్రోన్ని అభివృద్ధి చేసినటువంటి విద్యా సంస్థ ఏది లేదా ఒక నా ఈ సంస్థ ఏది అన్నప్పుడు ఐఐటి ధార్వాడ విద్యార్థులు నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యకాలంలో ఐఐటి జోధ్పూర్ శాస్త్రవేత్తలు కూడా చాలా పేరుగించడం జరిగింది సౌర విద్యుత్ని తీసుకొని ఆ సౌర విద్యుత్ని ఏం చేయడం అంటే ఛార్జింగ్ చేయడానికి ఉంటుంది అనమాట ఛార్జింగ్ జనరల్గా ఏంటంటే లీతియం అయాన్ బ్యాటరీలు మనం ఛార్జింగ్ చేస్తాం జనరల్గా ఏంటంటే థర్మల్ విద్యుత్ని మన ఇళ్ళలో ఉద్దే విద్యుత్ని అలా కాకుండా డైరెక్ట్గా సౌర విద్యుత్ని ఛార్జింగ్ ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు అనమాట అంటే రెండు రకాల యుఎస్బిలు ఉంటాయి ఈ సంబంధించినటువంటి వ్యవస్థకి సో మరి ఇలా అలాంటి వ్యవస్థ ద్వారా ఫస్ట్ టైం అనమాట సౌర విద్యుత్ని ఛార్జింగ్ చేసుకునే విధంగా ఒక ఆవిష్కరణ చేసినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు లేదా ఏ విద్యా సంస్థ వాళ్ళంటే ఐఐటి జోధ్పూర్ అని సో అది మనకు రెండు పాయింట్స్ ఇంపార్టెంట్ ఉంటుంది ఆవిష్కరణ విషయంలో మరి భారతదేశంలోనే మరి ఎన్నో విమానాశ్రయాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఉడాన్ అనే స్కీమ్ ఉంది మన కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అయినటువంటి ఉడాన్ స్కీమ్ మరి టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చి టూ థౌజండ్ సెవెంటీన్లో ప్రారంభించబడే కార్యక్రమం ఉడాన్ ఉడాన్ అంటే ఉడే ఉడే దేశ్ క ఆమ్ నాగరిక్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని చెప్పేసి అంటే ఉడే దేశ్గా ఉడే దేశ్ కా ఉడే దేశ్గా ఆమ్ నాగరిక ఉడే దేశ్గా ఆమ్ నాగరిక నాగరిక రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని చెప్పేసి అంటే అండి రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ మరి ఒక ఉడే దేశ్గా ఆమ్ నాగరిక రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఆర్సిఎస్ మరి దీని ద్వారా మన దేశంలో విమానాశ్రయాలు విమానయానం అనేది పెరుగుతుంది ఇలాంటి నేపథ్యంలో భారతదేశంలోనే మరి తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేరళ రాష్ట్రంలోని కేరళలో ఉన్నటువంటి తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఘనతను సాధించింది ఏంటంటే జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫిల్గా గుర్తింపు చేయడం జరిగింది సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్గా దీనికి ఒక అవార్డు ఇవ్వడం జరిగిందనమాట అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వ్యర్థ పదార్థాలు పర్టికులర్గా పాలిథిన్ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలని సో దాన్ని ఏం చేస్తున్నారు అంటే ల్యాండ్ ఫిల్గా చేస్తున్నారు అంటే జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫిల్ అంటే ప్రకృతికి పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా ఒక రకమైనటువంటి వ్యవస్థను తీసుకురావడం జరిగింది అక్కడ తద్వారా భారతదేశంలోనే జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫిల్గా అంటే వ్యర్థ పదార్థాలను నిర్మూలన చేసే విధంగా ఒక వ్యవస్థను అక్కడ అభివృద్ధి చేశారు పర్టికులర్గా పాలిథిన్ లాంటి కవర్స్ లేకుండా ఎలాంటి చెత్త లేకుండా అలాంటి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అవార్డుని సో ఇవ్వడం జరిగింది తిరువనంతపురం ఎయిర్పోర్ట్కి అని చెప్పేసి మనం చెప్తున్నాం ఇది ఈ అంతర్జాతీయ పరంగా విమానయాన సంస్థలు ఈ యొక్క గుర్తింపుని ఇస్తూ ఉంటాయన్నమాట ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ భారతదేశంలో ఇది ఫస్ట్ టైం అనమాట కేరళలో ఉన్నటువంటి ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఒక ఘనతను సాధించింది కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అని చెప్పేసి అంటమాట ఈ కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం మరి కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం ఏ ఘనతను సాధించిందంటే బా మరి రెండు వేల పదిహేను సంవత్సరంలో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ప్రపంచంలోనే తొలి సౌరహిత విమానాశ్రయంగా ద ఫస్ట్ సోలార్ యుటిలైజ్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా సో మనకి కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం గుర్తించబడడం జరిగింది సోలార్ యుటిలైజ్డ్ పోర్ట్ అంటే ప్రపంచంలోనే తొలి సౌరహిత విమానాశ్రయం అండి ప్రపంచంలోనే తొలి సౌరహిత విమానాశ్రయంగా సో గుర్తించబడింది ఏంటంటేది సో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం ఒక కరెంట్ ఎకనామిక్ పాయింట్స్ అండి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఒక ప్రకటన చేయడం జరిగింది మే థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి విదేశీ మారక ద్రవ్య నిల్వలు దీన్ని మనం ఏమంటారంటే పారెక్స్ ఫోరెక్స్ నిల్వలు లేదా పార నిల్వలు అని చెప్పేసి అంటామండి సో ఇంగ్లీష్లో రాస్తారు ఫోర్ నిల్వలు పోరెక్స్ ఆర్ పార అని అంటాం పారెక్స్ రిజర్వ్ అని చెప్పేసి అంటామండి అంటే ఆల్ టైమ్ హైకి ఆల్ టైమ్ హైక్ అంటే అత్యున్నత స్థాయికి వెళ్ళినాయి ఎక్కువగా వచ్చినాయి మన దగ్గర విలిసి ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఒక ఒక రికార్డు సాధించామని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించ జరిగింది అంటే మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆరు వందల యాభై ఒకటి పాయింట్ ఐదు ఒకటి బిలియన్ డాలర్లని మా దగ్గర ఉన్న విదేశీ కరెన్సీ ఎంత ఉంది అని చెప్పేసి సో చెప్పడం జరిగింది మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారతదేశం దగ్గర మనకి బంగారం నిల్వల యొక్క మొత్తం వాల్యూ ఎంత అంటే ఇక్కడ టన్నుల బంగారం కాదండి ప్రపంచంలో ఎక్కువ బంగారం నిల్వలు ఉన్నటువంటి అంటే కేంద్ర బ్యాంక్ దగ్గర ఎక్కువ బంగారం నిల్వలు ఉన్నటువంటి పదవ దేశం మనం భారతదేశం మొదటి దేశం అమెరికా దేశం మనం గత ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేశాం మరి మే ముప్పై గడి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి బంగారు నిల్వలు వచ్చేసి ఎంత వాల్యూ అంటే యాభై ఆరు పాయింట్ ఐదు సున్నా ఒకటి బిలియన్ డాలర్ల బంగారం నిల్వలు ఉన్నాయి ఈ టన్నులు కాదు బి బంగారం నిల్వలు మే ముప్పై గడి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి మనకు ఐఎంఎఫ్ ఇచ్చే ఎస్డిఆర్లు ఎస్డిఆర్ అంటే ఇక్కడ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని చెప్పేసి అంటామండి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని చెప్పేసి అంటాం మనకు ఒక నైఎంఎఫ్ ఇస్తుంది ఇది మరి ఈ రైట్స్ యొక్క విలువ ఎంత అంటే సో పద్దెనిమిది పాయింట్ ఒకటి ఒకటి ఎనిమిది బిలియన్ డాలర్లు ఉన్నాయండి వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది కరెంట్ ఎకనం విషయంలో సో మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో మనకి ఇది ప్రకటించడం జరిగింది సో మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి మనకి శక్తికాంత్ దాస్ అండి శక్తికాంత్ దాస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వీరు ఇరవై ఐదవ గవర్నర్ అనమాట శక్తికాంత్ దాస్ సో ఇరవై ఐదవ గవర్నర్ సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సో ఈ నేపథ్యాన్ని గమనించండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అరుదైనటువంటి చీమలను గుర్తించడం జరిగిందండి ఇది ప్రపంచంలో మొత్తం చీమల జాతులు యాండ్స్ ఈ చీమల జాతులు పదహారు వేలకు పైగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అయితే అరుదైనటువంటి చీమలు సో ఈ అరుదైన చీమలు అనేది మనకి ఎక్కడ కనబడి ఈ నీలి రంగులో ఉంటే బ్లూ కలర్లో ఉంటే తినలగా చీమలు ఒక మరి అంటే బ్లూ కలర్లో బ్లూ కలర్లో ఉంటుంది చూడండి మీకు గమనించండి అంటే కొన్ని మనకి ఏంటంటే చీమలు కొన్ని ఎక్కువ బ్లాక్ అట్లా కనబడతాయి రెడ్లు కనబడతాయి బట్ ఇది అరుదైన చీమలు నీలిరంగు చీమలు ఇది అరుణాచల్ ప్రదేశ్లోని లోయలో గుర్తించడం జరిగింది సో మరి అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ద ఎన్విరాన్మెంట్ అంటే బెంగళూరుకు చెందినటువంటి అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ద ఎన్విరాన్మెంట్ సంస్థ శాస్త్రవేత్తలు ఈ కొత్త రకమైన చీపల్ని ఈ నీలిరంగు చీ చీమల్ని గుర్తించారు ఇది అరుదైన చీమల జాతిగా ప్రకటించారు దానికి ఒక నామాన్ని కూడా పెట్టడం జరిగింది ఏంటంటే ఇక్కడ పరాపర త్రేచి నానీల అనేది దాని యొక్క శాస్త్రీయనామా అండి కొత్త చీమలు వచ్చినప్పుడు లేదా ఇలాంటి జాతులు ఇలా కనిపెట్టినప్పుడు మనకు అడుగుతున్న నేపథ్యం ఉంటుంది మనకు చూడండి ఈ మధ్య కాలంలో ఒడిషా వెస్ట్ బెంగాల్ సముద్ర తీర ప్రాంతాల్లో అంటే బంగాళాఖాతంలో ఒక కొత్త రకమైన జీవి కనిపెట్టబడింది జువలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక కొత్త రకమైన జీవిని కనిపెట్టారు దానికి మన భారత రాష్ట్రపతి గారైనటువంటి మన భారత రాష్ట్రపతి అయినటువంటి శ్రీ మన ద్రౌపది మురుము జ్ఞాపక ద్రౌపది ముర్తి చేసిన సేవలకు గుర్తుగా మెలనోక్లమీస్ ద్రౌపది అని పేరు పెట్టడం జరిగింది ఇలా మనకు గమనించాలి గమనించాలి ఈ మధ్య కాలంలో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొచ్చి ప్రాంతంలో అంటే కొంకొ మనకి మలబార్ తీర ప్రాంతంలో ఒక రకమైన కొత్త జీవిని కనిపెట్టడం జరిగింది దీనికి బృసిత్రో ఇస్రో అని చెప్పేసి ఒక శాస్త్రీయ శాస్త్రీయనామాని చెప్పడం జరిగింది ఇవ్వడం జరిగింది సో ఇలా మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి సో ఈ మధ్య కాలంలోనే మనకి ఒక శేషాచలం అడవులో మనకి ఒక ఆంధ్రప్రదేశ్లో మనకి శేషాచలం అడవులలో ఒక పుష్పించే మొక్క జాతిని కనిపెట్టడం జరిగింది సో మనకి శాస్త్రవేత్తలు దానికి మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థం లెపిడో గతీస్ ఒక లెపిడో గతీస్ లెపిడో గతీస్ రాజశేఖరే అని పేరు పెట్టడం జరిగింది ఆ యొక్క శాస్త్రీయనామం సో అలా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం సో మనకి జూన్ తొమ్మిది అంటే ఈ రోజున జూన్ తొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న మరి సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో బార్ ఒక మనకి భారతదేశ ప్రధానిగా మరొక పర్యాయం మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో సుమారు తొమ్మిది వేల మంది ఒక నిధితులని ఆహ్వానించడం జరిగింది ఇన్వైట్ చేయడం జరిగింది వారిలో కొందరు ప్రముఖుల గురించి మనం డిస్కస్ చేస్తే సో ప్రధాని ప్రమాణ స్వీకారానికి ఇద్దరు మహిళా లోకో పైలెట్స్ని పిలవడం జరిగిందండి ఈసారి అందులో ఐశ్వర్య మీనన్ దక్షిణ చెన్నై డివిజన్లో వీరు లోకో పైలట్గా సీనియర్ లోకో పైలట్గా పనిచేస్తున్నారు సురేఖ యాదవ్ గారు మహారాష్ట్రకు చెందిన వీరు సతారా సతారా ప్రాంతానికి చెందినవారు వీరిద్దరు కూడా రికార్డు విజయాలు ఉన్నాయి ఏంటి ఆ రికార్డు విజయాలంటే ఈ ఇద్దరు కూడా ఐశ్వర్య ఐశ్వర్యస్మినన్ సురేఖ యాదవ్ గారు ప్రెజెంట్ మన భారతదేశంలో వేగంగా నడిచే ట్రైన్ ఏంటంటే వందే భారత్ ట్రైన్స్ వందే భారత్ ట్రైన్స్కి లోకో పైలట్స్గా పనిచేస్తున్నారు ఇందులో సురేఖ యాదవ్ రికార్డు మరొకటి ఉందండి ఏంటంటే నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఆసియా ఖండం నుండి ఆసియా ఖండంలో తొలిసారిగా రైలు నడపడానికి వాళ్ళని నియమంటే డ్రైవర్స్ని లోకో పైలట్స్ అంటారు లోకో పైలట్గా ఆసియా ఖండంలో ఒక రైలు నడపడానికి లోకో పైలట్గా నియమితులైన తొలి మహిళ భారతదేశంలో తొలి మహిళ సురేఖ యాదవ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును నడిపినటువంటి తొలి మహిళ కూడా సురేఖ యాదవ్ తర్వాత ఎస్ ఐశ్వర్యస్ మీనన్ ఇద్దరు కూడా వీరిద్దరు కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది దక్షిణ చెన్నై డివిజన్లో ఐశ్వర్య స్మినేస్తున్నారు అనమాట సూర్య యాదవ్ గారు సో మరి ముంబై కేంద్రంగా పనిచేస్తున్నారు ఓకేనండి ఇది మనకి ఇద్దరిని పిలవడం జరిగిందన్నమాట ఈ రెండు పాయింట్స్ చూసుకోవాల్సిన అవసరం ఉంది మరికొన్ని పాయింట్స్ని మనం జూన్ పది కరెంట్ ఎఫర్స్ చూసుకుందాం ఎవరెవరు ఎవరు వచ్చారో అది విదేశీ విదేశీ అతిథులు విదేశీ అతిథులు ఎవరు వచ్చారు నేపాల్ ప్రధానమంత్రిని పిలవడం జరిగింది సో మరికి బంగ్లాదేశ్ ప్రధాని రాబోతున్నారు అంటున్నారు సో మరి దాంతోపాటుగా శ్రీలంక అధ్యక్షుడు రనిలే విక్రమ్ సింఘే మరొక విషయం ఏంటంటే మాల్దీవుల దేశ అధ్యక్షుని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది మరి వీళ్ళందరి విషయంపైన సో నెక్స్ట్ వీడియోలో జూన్ పది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేద్దామండి సో ఎన్వీడియా అనే సంస్థ ఉందండి ఎన్వీడియా ఇది చిప్ చిప్లను తయారు చేస్తుంది కంప్యూటర్కి సంబంధించినటువంటి చిప్లను తయారు చేస్తుంది ఇది ఒక రికార్డు సాధించడం జరిగింది ఈ మధ్యకాలంలో బ్లూంబర్గ్ సంస్థ ఒక బ్లూంబర్గ్ సంస్థ లండన్ కేంద్రంగా పనిచేసిన బ్లూంబర్గ్ సంస్థ ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాను తయారు చేస్తే ఈ బ్లూంబర్గ్ సంస్థ తయారు చేసినటువంటి ప్రపంచంలో అత్యంత ధనవంతులమైన జాబితాలో జెన్సన్ ఉవాంగ్ సో మనకి ఏంటంటే ఎలన్మాస్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు టెస్లా అండ్ ఒక నా స్పేస్ ఎక్స్ అధినేత బట్ ఇక్కడ జెన్సన్ ఉవాంగ్ పదమూడవ స్థానంలో నిలవడం జరిగింది మరి ఏంటి ప్రత్యేకత అంటే ఎన్విడియా అంటే మార్కెట్ విలువ ఈరోజు మూడు కట్ మూడు లక్షల కోట్ల రూపాయలకు చేరిందండి మూడు లక్షల కోట్ల రూపాయలు అంటే రెండు వందల యాభై లక్షల రూపాయలు మన భారత కరెన్సీలో ఇక్కడ మూడు లక్షల కోట్ల సార్ రూపాయలు డాలర్లకు చేరింది ఎన్విడియా మార్కెట్ విలువ మూడు లక్షల కోట్ల డాలర్లు అండి మనం ఇది మన భారత కరెన్సీలోకి చేసుకుంటే రెండు వందల యాభై లక్షల కోట్ల రూపాయలకు చేరింది మరి మూడు లక్షల కోట్ల డాలర్లకు చేరింది ఇలా ఈ ఘనతను సాధించినటువంటి ప్రపంచంలోని తొలి చిప్పు తయారీ కంపెనీ పేరే సో ఎన్విడియా ఈ ఎన్విడియా సంస్థకు అవధిపతే జన్సన్ వాంగ్ సో ఇలా ఘనతను సాధించడం మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటుందండి ఒక ఇది ఒక కరెంట్ ఎకనమిగా చూసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మనకి టెన్నిస్లో విశేషమైన కృషి చేసినందుగాను ఆల్ ఇండియా టెన్నిస్ ఫెడరేషన్ అని చెప్పేసి అంటాం ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ అని చెప్పేసి అంటాం అయితే అంటాం ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ అంటే ఒక జాతీయ టెన్నిస్ సమాఖ్య వాళ్ళు దిలీప్ బోస్ పేరుతో జీవిత పురస్కారం పురస్కరిస్తారు దిలీప్ బోస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మరి దిలీప్ బోస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ని ఎవరు గెలవడం జరిగిందంటే సో టెన్నిస్ కోచ్ అయినటువంటి నార్సింగ్ అండ్ నార్సింగ్ అండ్ రోహిణీ లోకా అండి సో వీరిద్దరు కూడా సో మనకి దిలీప్ బోస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి అవార్డు విషయంలో చూసుకోండి సో ఇవ్వండి మనకి సో జూన్ తొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి సో ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అండి సో మనకి ఇవి ఒక ఎగ్జామ్స్కు ఉపయోగపడుతున్న నేపథ్యం ఉంటుంది ఈ జూన్ తొమ్మిది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి అంశాలండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్